మత్తయి సువార్త 17:8 మత్తయి సువార్త వెనుకున్న వాళ్ళకి కనబడుతుందా? వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళకి కనబడుతుందా? నేనే కొంచెం సౌండ్ తగ్గించాను, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం సౌండ్ తగ్గించాము. మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే కుర్చీలు లోపలికి తెచ్చుకుని కూర్చోవచ్చు, ఖాళీగా ఉంది కనుక. అది మత్తయి సువార్త 17:8 చదువుకుందాం. వారు కన్నులెత్తి చూడగా, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. చాలు, చాలా మందికి కన్నులెత్తి చూసే అనుభవం ఉండదు. కన్నులెత్తి చూసే అనుభవం ఉండదు. యేసు ప్రభు కూడా చేపల్ని రొట్టెల్ని కన్నుల పైకెత్తి స్తుతించి విరిచాడు అని రాసింది బైబిల్లో. ఈరోజు దేశమంతా మరణ మృదంగం, ఎవరు చనిపోతారో తెలియదు, ఎవరిలో ఏముంటుందో తెలియదు. మనం మనిషితో పోరాడలేదు, రోగంతో పోరాడుతున్నాం. మనిషితో కాదు, ఈరోజు ఈ రోగం మనిషిని ప్రాణం తీసే అంతగా ప్రపంచమంతా గడగడలాడుతుంది. దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో లక్షల మంది చనిపోతున్నారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి కన్నులు ఎత్తి చూడాలి. తలపైకి ఎత్తండి, ఇట్లా ఒకసారి తలపైకి ఎత్తండి. మీకు రేకులే కనిపిస్తాయి, ఏం కనబడవు, కానీ తలెత్తి చూసే అనుభవం మీకు ఉండాలి. తలెత్తి చూస్తే ఏం కనబడుతుంది? బైబిల్ ఆధార ప్రకారం అంటే ఆకాశం ఆయన సింహాసనము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేతులది గట్టి చెప్పండి, హల్లెలూయా. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము చెప్తుంది. దేవుని బిడ్డలమైన మనము ఆకాశం వైపుకి కన్నులెత్తి చూడాలి, పైకి తలెత్తి చూడాలి. కన్నులు పైకెత్తి చూస్తే వాళ్ళకి యేసు ప్రభు తప్ప ఇంకెవరు కనబడలేదంట. అక్కడ ఎవరు కనబడలేదు. ఈరోజు రకరకాల ప్రకటనలు మనము రోడ్డు మీద వస్తుంటే రోడ్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలుగా వేసి పెట్టుంటారు. వాటిని చూసుకుంటూ పోయి యాక్సిడెంట్లు అయితే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం కన్నులెత్తి చూసినప్పుడు ఈ లోకంలో రకరకాలే మనకు అనిపిస్తాయి. ఇవి కాదు మనం చూడాల్సింది. మన కన్నులు పైకెత్తి మనల్ని సృష్టించిన దేవుని వైపుకి మన కన్నులు ఎత్తి చూడాలి. ఇప్పుడు ప్రభుత్వాల వైపు ఎవడో వచ్చి సహాయం చేస్తాడని ఎవడో వైపు మన కన్నులు ఎత్తకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకొకరి వైపు కన్నులు ఎత్తే స్థితిలో ఉన్నారు. దేశాలు ఒక్కొక్క దేశం మీదకి సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి, వాటిపైకి కన్నులు ఎత్తి చూస్తున్నాయి. మనకు సహాయం చేయడానికి కొరకు నజరేయుడైన యేసు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆయన వైపుకి మనం కన్నులు ఎత్తాయి, ఆయన వైపుకి మనం కన్నులెత్తినప్పుడు నిశ్చయముగా మనకు దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. అలా నాడు ఇస్రాయిల్ ప్రజలు అరణ్యములో వచ్చేటప్పుడు తాపకరమైన సర్పాలు కాటేసాయి అందరినీ. నురుగులు గక్కి పడిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న ఒక వైరస్ లాగే అవి కాటేసినప్పుడు ఒక్కొక్కరు నురుగులు గక్కి పడిపోతున్నారు, చనిపోతున్నారు కూడా. అప్పుడు దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని పైకెత్తు, ఎవరైతే కన్నులెత్తి నిదానించి చూస్తారో, నిదానించి ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీరు కన్నులెత్తి యేసయ్యని చూడండి, యేసయ్య వైపు చూడండి.
యేసు వైపు చూసుకుంటూ మనం ముందుకు సాగితే, కన్నులెత్తి ఆయన వైపు చూసి నడిస్తే మీ జీవితంలో మరెన్నడూ అపజయము రాకుండా సాతాను రకమైన ఆలోచనలు రకరకాలు మనకు మనల్ని భయపెట్టి మనల్ని నిరుత్సాహపరిచి మన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చిపెట్టి పిరికితనాన్ని మనకు రప్పించే ఇటువంటి వాటి వైపుకి అటువంటి మాటలు మీరు చూడకండి, వాటిని చదవకండి, వాటిని అసలు పట్టించుకోకండి. మీరు తలెత్తి యేసయ్య వైపు చూడండి. రెండో వాక్యాన్ని మీకు చెప్తాను, చదవండి. లూకా సువార్త 11:27. లూకా సువార్త 11:27 చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని చూడండి. ఆమె స్వరం కేకలు వేయడం అంటే స్వరం ఎత్తి ఆయన గురించి పొగిడింది. ఆ గర్భం ధన్యమైందని కేకలంటే స్వరమెత్తి మామూలుగా మాట్లాడటం వేరు, పెద్ద హలో ప్రైజ్లాడనండి, ప్రైజ్లాడనండి, పెద్దగానండి, అంతేనా? ఇంకోసారి చెప్పండి. ఇంకా కరోనా భయం ఉన్నట్టుంది మీకు, ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పుట్టినప్పుడే మన దినచర్యలు దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. మన తల ఎంట్రుకల్లో ఒకటి కూడా దేవునికి తెలియకుండా రాలదు. ఆమెన్ చెప్పండి చాలు. ఆమెన్. మీరు అధైర్యపడకండి. ఇప్పుడు ఆమె స్వరమెత్తి కేకలేసి ఆ గర్భం ధన్యం అని చెప్పి కేకలేసి మాట్లాడుతుంది. మనం కన్నులెత్తి ఆయన చూడాలి. మనం స్వరమెత్తి దేవుని నామాన్ని మహిమపరచాలి. స్వరమెత్తి దేవుని నామాన్ని మహిమపరచాలి. మళ్ళీ ఇంకోసారి చదువుతారు చూడు, ఆమె ఇంకోసారి చదువుతారు మళ్ళీ. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని ధన్యములు అని కేకలు వేసి చెప్ప కేకలు వేసి చెప్పింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి ఆదివారం చెప్తుండేవాడిని, ఒకరోజు వస్తుంది సువార్త ప్రకటించడానికి కూడా ఛాన్స్ దొరకదు. బ్యాప్టిజం పొందేవాళ్ళు పొందండి, ఒకరోజు వస్తుంది, సమయం ఉండదు అని ఎంత బ్రతిమలాడుతున్న కొంతమంది వినరు. మొన్నటి దినాన ఒకరు నాకు ఫోన్ చేసి బ్యాప్టిజం ఇవ్వాలన్నా మా పాస్టర్ గారిని అడుగుతుంటే ఈయన అన్నాడు నీళ్ళల్లో మునిగితే నాకు వస్తుంది నేను పట్టుకుంటే అని చెప్పి నేనివ్వనన్నాంట. రమ్మన్నారు 10 మందికి, మొన్న నలుగురు బ్యాప్టిజం ఇస్తానే ఉన్నా, ఇస్తూనే ఉన్నా. సమయం వస్తుంది, ఆ సమయంలో సమయం ఉండగానే మనం ఏదైనా దేవుని నామాన్ని మనకిచ్చిన స్వరంతో దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. స్వరమెత్తి గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. మన గళాన్ని మన గొంతుని చాలా దేవుని నామాన్ని ఘనపరిచేంత ఎత్తుగా ఆ గొంతు ఎన్నిటికి అనవసరంగా గొంతుని వాడుతుంది. నాకు కరెక్ట్గా 5 సంవత్సరం ఇదే టైంలో అసలు మాట్లాడడానికి గొంతు లేదు. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఆ గొంతు యొక్క విలువ. గొంతు ఒక ఆదివారం ప్రసంగం చేయలే నాకు 5 సంవత్సరం ఇదే టైంకి. నాకు అనారోగ్యానికి అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు తెలిసింది గొంతు యొక్క విలువ. మెడ్రాస్ నుంచి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఒక పాట మీరు పాడాలి మా క్యాసెట్లో యూట్యూబ్లో పెట్టుకోవాలి, మీరు రండి, మ్యూజిక్ చాలా బాధ్యతను చేయాలి, మీరు రండి అంటే నాకు గొంతు లేదని చెప్పడానికి ఎట్లుంటుంది వాళ్ళు అడుగుతుంటే? ఎవరన్నా నమ్ముతారా నా గొంతు బాగాలేదంటే? ఎవరు నమ్మరు, నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అంటున్నారు.
ఆ గొంతున్నప్పుడు ఎంత కేకలేసి దేవుని స్తుతించి 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 స్తుతించి. మొన్న ఒక దగ్గర ఒక సింగర్ చనిపోయారు. అక్కడ మేము పెద్ద పెద్ద వాళ్ళందరూ పోయాం ఈ కరోనాకు ముందు వెల్దెత్తులో. అతను కొంచెం పొట్టిగా ఉంటాడు, అతని పేరు ఏది పేరు హానుక్, హానుక్ అనే సింగర్, పెద్ద సింగర్. ఆయన చనిపోయి పడుకొని ఉంటే మైక్ తీసుకెళ్ళి గొంతుకాడ పెట్టారు నోటికాడ పాట పాడమని. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, గొంతుకాడ మైక్ పెట్టి పాట పాడమంటే ఏం పాడతాడు? మోగపోయింది గొంతు. చూసారా, గొంతున్నప్పుడే దేవునికి స్తుతించాలా. కొంతమంది అనుకుంటారు ఆ నా గొంతు ఏం గొంతులే అనుకుంటారు. దేవుడు బిలామును పక్కన పెట్టి గాడిదని కూడా వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పేది గట్టిగా చెప్పండి. అది మీ గొంతుతో ఒక్కరికైనా సువార్త చెప్పాలా, గణపరచాల దేవుని నామాన్ని, సజీవుడైన దేవుడిని చెప్పాలి. నీ గొంతు అంత పైన ఉండాలి. కొంతమంది జగడాలు వేసేటప్పుడే నాలుగు వీధులు కనబడతాయి, కొంతమంది కొట్టుకునేటప్పుడు గొంతులు 10 వీధులు కనబడతాయి. కానీ సమయం కొద్దిగా ఉంది. ఆమె జనాల్లో నుంచి వచ్చి దేవుని నామాన్ని గణపరిచింది, ఆ గొంతుని దేవుని కొరకు వాడింది, గొంతెత్తి కేకలేసి చెప్పింది. మొట్టమొదటిగా మనం కన్నులు పైకెత్తాలి, తర్వాత దేవుడు మనకిచ్చిన గొంతుని దేవుని కొరకు వాడాలి. మూడు, లూకా సువార్త 21:28. ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మీ తలలు పైకెత్తాలి. తల పైకెత్తాడా కదండి. మీరు కూర్చున్న వాళ్ళందరూ బాగినండి. మీరు కూర్చున్నప్పుడు, కింద కూర్చున్నప్పుడు ఇట ముందు ఇట గూని కుందేళ్ళలా కూసో బాకండి. గూని కుందేళ్ళు ఉంటాయి చూడు, అట కూసో బాకండి. కూచోండి, కూచోండి. తల పైకెత్తుండట అది, ఇది ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ చెప్తుండేది కూడా అది. మీ తల పైకెత్తాలి. తల ఎప్పుడు కిందకి తెస్తాను తెలుసా? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దేవుని ఎదుటి నిలబడలేనప్పుడు. మనము దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు తల పైకెత్తలేము. కానీ దేవుడు చెప్తున్నాడు మీ తల పైకెత్తండి, గుమ్మముల్లారా మీ తల పైకెత్తండి. మీ తల పైకెత్తాలి కానీ కాల్తించకూడదు. తల పైకి ఎప్పుడు ఎత్తారు? మీలో ఏనాడు పాపం లేనప్పుడు, పాపాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపమును పవిత్రపరచు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని పవిత్రపరచబడితే తల పైకెత్తుంటాడు. అట్లా తప్పు చేసినప్పుడు తల పైకి ఎత్తాడా? ఎత్తాడా? తల పైకి ఎత్తాడండి. వాడు ముఖం చూస్తేనే తెలిసిపోతుంది, నేల చూపు చూస్తుంటాడు. ఏమరా ఎట్టున్నామంటే వాడు చేసిన తప్పు అటాడిది. 10 మంది ముందు తలెత్తుకోలేని స్థితిలో తలదించుకోవాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు మనల్ని, మనం ఎన్నటికీ తలదించకూడదు, తల పైకి ఎత్తి ఉండాలి. తల పైకి ఎత్తి ఉండాలా, కళ్ళు పైకి చూస్తుండాలా. మీ గొంతు, మీ స్వరం పై స్థానంలో ఉండాలి. ఎప్పుడు మోగబోకూడదు, మీ గొంతు మోగబోకూడదు. జకరే జీవితంలో అదే జరిగింది. జకరే జీవితంలో ఏం జరిగింది? జకరే గొంతు మోగబోయింది. దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడంటే అనుమానించాడు. అప్పుడు ఆ దేవదత్త చెప్పింది, వాడు కనిందాక నీ నోరు బడిపోవని కాక అన్నది. అంతే, నోరు బడిపోయింది. కొంతమంది చూడండి, రక్షించబడిన కొత్తల్లో వాళ్ళ గొంతు నేను రక్షించబడ్డాను, కూటానికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అని వినబడతా ఉంటుంది. కొంచెం రక్షణ అనుభవం పోయిన తర్వాత వాడు గొంతు మోగబోద్ది. ఎక్కడ వాడు మాట్లాడడానికి మాటలు రావు, దేవుని గురించి చెప్పలేడు, పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పలేడు, ఒకడికి సువార్త చెప్పలేడు, నోరు పడిపోయినట్టు అయిపోతుంది మనిషి జీవితం. మనం తల పైకెత్తుకొని ఉండాలి. తల చెప్పండి వాళ్ళు తెచ్చి తల పైకెత్తుకోండి, దించుకోండి.
తలా పైకెత్తి నడవాల రాజరికంగా ఉండాల నడుస్తుంటే ఎవర్రా విడ అనుకోవాల ఎవర్రా ఏమ అనుకోవాల అర్థమైందా మీరు గా నేను చెప్పినట్టుగా నడిచారు అనుకో ఇలా మొగరాయడు వస్తున్నాను అంటారు అంటారా అనరా అనుకోని మనకి అనుకుంటే అనుకోని మనం తలకాయ దించుకొని నడుస్తామా దించేది లేదు తలెత్తుకొనే నడవాలి పరపాటన పాపానికి చోటు ఇవ్వరు నెక్స్ట్ తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8 తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలమందును ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను పవిత్రమైన చేతులెత్తి దావీదు అంటాడు నీ కొరకు నే మందిరం కట్టాలన్నాడు నీ చేతులు రక్తసక్తం ఉన్నాయి ఆపిసి అన్నాడు కట్టద్దు అన్నాడు నీ చేతులు రక్తసక్తంగా ఉన్నాయి కట్టద్దు ఆపన్నాడు పవిత్రమైన చేతులతో పైకెత్తాలి చాలామందికి ఈ అనుభవం ఉండదు ఎందుకే పాస్టర్ గారు చేతులు పైకెత్తమంటాడు ఇదేమన్నా డ్రిల్ టీచ్ డ్రిల్ క్లాసా ఇది చేతులు పైకెత్తడం ఇట్లా అంటాం ఇట్లా అంటాం చేతులు పైకెత్తడం కొంతమంది దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తే అనుభవం ఉండదు దేవునికి చేతులు పైకెత్తడం అంటే అది మన పరిశుద్ధమైన చేతులు దేవుని వైపుకి ఎత్తి మనం దేవుని స్తుతించాలి నిశ్చయముగా పవిత్రమైన చేతులతో దేవుని పైకెత్తాలి మనం మన జీవితంలో ఎప్పుడైతే పవిత్రమైన చేతులు పైకి ఎత్తలేకపోయామో అది రక్తసక్తమై ఉన్నాయని అర్థం ఆ చేతులు రక్తసక్తమై ఉన్నాయని పవిత్రమైన చేతులతో పైకెత్తి దేవుని స్తుతించాలి ఈ అనుభవాలు ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి విలాప వాక్యాల్లో 3:41 విలాప వాక్యాల్లో 3:41 ఆకాశమందున్న దేవుని తట్టు ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము చూడండి కొంతమంది ఇందాక రాసిన మాట చదివి మగోళ్ళకి కదా చెప్పింది ఆడవాళ్ళు ఎందుకు చేతులు ఎత్తాలి అని కొంచెం ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ రాసింది చూడండి ఓల్డ్ టెస్టమెంట్లో ఎంత బాగుంది మనము ఆయన వైపుకి చేతులు ఎత్తాలి హృదయాన్ని ఆయన వైపుకి ఎత్తి పట్టుకోవాలి నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుని వైపుకు నీ హృదయం పైకి ఎత్తబడుతుంది ఎత్తబడుతుంది నీ హృదయంలో ధనాపేక్ష ఉందనుకో నీ హృదయంలో ధనం ఉంటుంది కానీ దేవుడు ఉండడు నీ హృదయం శుద్ధిగా ఉందనుకోండి దేవుని వైపుకి నీ హృదయం కూడా పైకి ఎత్తబడుతుంది హాయిగా సంతోషం అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు ఒకడు 3వ ఆకాశానికి పోయాడు అంటాడు అంత స్థితికి ఎదిగిపోయాడు చూడండి ఇది హృదయమా ఆత్మ అని మీకు డౌట్ రావచ్చు హృదయం అనేది వేరు ఆత్మ వేరు ఆత్మను గురించి ఏం రాసింది చదవండి ఆత్మను గురించి ఏం రాసిందంటే కీర్తనలు 45వ కీర్తన మొదటి వచనం 45వ కీర్తన మొదటి వచనం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికేదును నా నాలుక త్వరగా 45 కాదు నేను 25 సారి 45 అది కరెక్టే రాజును గూర్చి యెహోవా 25:1 సారి నేను తప్పు చెప్పేసాను యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను చూడండి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రస్తుతానికి జాగ్రత్తలు తీసుకున్నాం మూతులు గుడ్డలు కట్టాం
చేతులు పూసుకునేటట్టు అంటున్నాం. దేని పట్టుకుంటే ఏం తలకాయ నొప్పి అనుకుంటున్నాం. అంతా బాగానే ఉంది కానీ నీ ఆత్మని దేవుని వైపుకి ఎత్తి పట్టుకుంటే ఆత్మకి సావే లేదు. ఒక్కరైనా బతుకున్నారని మీరందరూ ఆత్మకేం లేదు చెప్పండి, ఏం లేదు, సావే లేదు. ఇప్పుడు ఆత్మని ఆ పాట ఉంది కదా, నా జీవం దాచితివే నా జీ కాలమంత నా జీవం ఉండండి ఉండండి ఉండండి. ఇప్పుడు అది మళ్ళీ ఇంకోసారి చదువు, నేను ఇంకోసారి చదువు, అందరు జాగ్రత్తగా ఉండండి, చూడండి, అండర్లైన్ చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ధ్యానం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ రాసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆవు ఉంది, గడ్డి అడావుడికి తినేస్తుంది. అంటే మీ భాషలో చెప్పాలంటే చెప్పేటప్పుడు టకటకటక రాసేసుకుంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరేస్తుంది. చక్కగా నెమరేయండి. నెమరు వేసి ఆ వాక్యాన్నిలో ఉన్న టేస్ట్ రుచిని అనుభవించండి. ఆ చదవండి, యెహోవా యెహోవా నీ దిక్కునకు చూచి, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. బా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అది అపొస్తలుడైన పౌలు అంటాడు. ఒక మనుషుడు మూడో ఆకాశానికి పోయాడు, శరీరంతో పోయాడో ఆత్మతో పోయాడో నాకు తెలియదు. ఈ ఆత్మ మూడో ఆకాశానికి పోయింది, శరీరం ఇక్కడే ఉంది. అది కూడా చదువుతారు, వింటారా, చదవండి. అది కూడా మూడో ఆకాశానికి పోయింది. ఏది? కొరింథీయులు రాసిన పత్రికలోరా, కొరింథీ సంఘానికి రాస్తాడు అపొస్తలుడైన పౌలు. 14 సంవత్సరాలు సేవ చేసి కొరింథీ సంఘంలో సేవ చేసి ఆ కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఒక మనుషుడు అంటున్నాడు. క్రీస్తు నందున ఒక మనుషుడు, నేను రెఫరెన్స్ చెప్పినాను, అందరు నా బిడ్డలే. కొరింథీ పత్రిక అంటే వాళ్ళు రోమ పత్రికలో చూస్తున్నారన్నమాట, అందరు నా బిడ్డలే వీళ్ళు. కొరింథీలకు రాసి రెండో కొరింథీ అనకూడదమ్మా, మొదటి కొరింది రెండు కొరింది అనకూడదు. కొరింథీలు రెండు కొరింథీలు లేవు. కొరింది అనే ఒక ఊరు, పత్రికలు రాశాడు కొరింథీ సంఘానికి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన రెండో పత్రిక అనాలి. అర్థమవుతుంది మీకు? చదువుకున్నాడు సాకలాడు మేలు అన్నట్టుంది. ఇప్పుడు మొదటి కొరింది రెండో కొరింది లేదు. కొరింథీలు రాసిన మొదటి పత్రిక, కొరింథీలు రాసిన రెండో పత్రిక అనాలి. అది మీ రెండో, నీకు మొదటిసారి రాసిన ఉత్తరం, నీకు రెండోసారి రాసిన ఉత్తరం అనాలి. అది కొరింథీలకి రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తునందు నేను ఒక మనుషుణ్ణి ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట మూడో ఆకాశానికి తలెత్తిన సైజ్ చూడండి. ఎవరెత్తుంది అసలు? ఎవడండి మూడో ఆకాశానికి పోయింది? ఎవడు? ఒకడో అంటాడు. ఎవడా ఒకడో? అసలు మీకు అట్టట్టు అనుభవం ఏమన్నా ఉందా? ఎప్పుడైనా ఎక్స్కర్షన్కి పోయి వచ్చాను, ఈత కొట్టడానికి పోయాను, అక్కడ నెలలో ఒకడు చచ్చాడు, ఇట్టటి అనుభవాలు ఉంటాయి కొంతమందికి. పిక్నిక్కి పోయాము, మా బస్సు లోయలో పడిపోబోయింది, ఇట్టటి అనుభవాలు ఉంటాయి. ఆత్మ మూడో ఆకాశానికి వెళ్ళిపోయిన అనుభవం ఎవరికన్నా ఉంటుందా? అటువంటి అనుభవం దేవుని బిడ్డలకు అవసరం. ఖచ్చితంగా దేవుని బిడ్డలకు ఇటువంటి అనుభవం అవసరం. మూడో ఆకాశానికి 14 సంవత్సరాల క్రితం ఒకడు, ఒకడంటే ఎవరు? అతనే. తన ఆత్మ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మూడో ఆకాశం దాకా పోయింది. అంటే మూడు ఆకాశాలు ఉన్నాయని ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది.
ఈ వాక్యం చదివితే మూడో ఆకాశం ఉందని మనకు అర్థమవుతుంది. మొదట ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. మీకు చాలాసార్లు చెప్పాను, పరదేశంలో మూడు భాగాలు, ఆత్మలు నిలవుండే స్థలాల్లో అబ్రహాము రొమ్ము, దానికి ఒక పేరు అబ్రహాము రొమ్ము, దాని పేరే పరదేశ్. పరదేశ్లో మూడు భాగాలు, ఒక భాగానికి మొదట ఆకాశం అంటారు, రెండో దానికి రెండో ఆకాశం అంటారు, మూడో దానికి మూడో ఆకాశం అంటారు. ఇతడు అంటాడు, నేను మూడో ఆకాశానికి ఒకడు వెళ్ళొచ్చాడు, 14 సంవత్సరాల కిందటే వెళ్ళొచ్చాడు అని. ఇప్పుడు నేను మీకు నేను చెప్పాను అనుకో, నేను మూడో ఆకాశానికి వెళ్ళి వచ్చాను అని అనుకో, మన పాస్టర్కి మెంటల్ వచ్చేసింది, మూడో ఆకాశానికి పోయాడంట ఈయనని ఆత్మీయంగా ఎదగన వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనకి మెంటల్ వచ్చింది అనుకుంటారు. అందుకని పే అపోస్తలుడైన పౌలు కూడా కొరింది సంఘం అంత స్పిరిచువల్ స్టాండర్డ్కి ఎదగల. ఆత్మ కూడా వెళ్ళి వస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు, ఆత్మ కూడా చూసి రాస్తుందన్న సంగతి కొంతమందికి తెలియదు. పద్మాసు దీవుల్లో యోహాను పద్మాసు దీవులో ఓపెన్ ఖైదీగా ఉన్నప్పుడు ఆ పద్మాసు దీవులో ఆ లంకలో ఆత్మవశుడై మన చేతిలో ఉన్న రెవల్యూషన్ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆత్మవశుడై నిత్యత్వ దేవుని యొక్క ప్రణాళికలు మొత్తం రాబోయే వాటిలన్నింటినీ రాశాడు. మనము ఈ ప్రపంచమంతా ఎండ్ అయిపోయి ఇక ఇది ముగిసే టైంలో మనం ఉన్నాం, కృపాకాలం ముగింపులో ఉన్నాం. ఇప్పుడు మనకు ఎంత సంపాదించామని కాదు ముఖ్యం, డబ్బుని చేతితో పట్టుకోవాలంటే భయపడి చస్తున్నారు జనాలు. డబ్బుని చేతితో పట్టుకోవాలంటే భయపడి చస్తున్నాడు భర్త డ్యూటీకి, భర్త ఆఫీస్ పని మీద క్యాంపుకు పోయేసి వారం రోజుల తర్వాత తిరిగి వస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి భర్తను తీసుకుని లోపల వేయించింది. ఏడాడు తిరిగి వచ్చాడు, ఇప్పుడు ఆయన రోగం నాకంటిస్తాడేమో, కరోనా నాకు వస్తుందేమో అని తీసుకెళ్ళి లోపల 19 రోజులు లోపల పెట్టించింది. మరణభయం, ఏం సంపాదించుకుని ఏం లాభం, ఏం బంధం, బంధం ఆ బంధం ఈ బంధం అంటున్నారు, ఆస్తి అంటున్నారు, అంతస్తు అంటున్నారు, ఎవడు తీసుకోపోయినట్టు ఆస్తి, ఎవరు తిన్నట్టు, ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు, ఎవరి కొరకు దాచిపెట్టుకుంటున్నారు. ఈ కరోనా రావటం వలన మీరందరూ ఎంతోమంది నాకు తెలుసు మీరు కట్టుకున్న కోట్లన్నీ కూలిపోయినాయని నాకు తెలుసు. కొంతమంది డబ్బుల మీద కోట్లు కట్టుకున్నాడు, ఒక్కొక్కడు బంధాల మీద కోట్లు కట్టుకున్నాడు, ఒక్కొక్కడికి నాకేమిలే అనుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ మర్యాదగా కూర్చొని ఉన్నారు. ఎంత పెద్దోడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించుకొని దాచిపెట్టుకునే కూర్చుకున్నాయి ఇవన్నీ అక్కడికి రావు. ఒక్క మాటలో బైబిల్ భాషలో చెప్పాలంటే క్షీణికమైనది క్షయమైపోయేది అని మన కళ్ళకు కనబడేదంతా బైబిల్ చెప్తుంది. క్షణికమైనవి క్షయమైపోయాయి ఈ భూమి మీద ఉండేవి అని ఖచ్చితంగా రాసిపెట్టుంది. అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం మన కోసం ఉంది. మూడో ఆకాశానికి పోయినట్టు ఆత్మ ఎంత పైకి ఎదిగిందో చూడండి. మనం పైకి వెళ్ళేటప్పుడు పైన ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, బ్రేకింగ్ డిస్పేటర్లు ఉంటారు పైన. ఇప్పుడు మనం స్పీడ్గా పోతుంటే రోడ్డుకి అన్నం అడ్డంగా దున్నపోతలు వస్తాయి. ఉదయాన్నే పోయేటప్పుడు బర్రెలు గేదెలు ఆవులు మేకలు వచ్చినాయి అనుకో, మేకలు పొట్టేళ్ళు వచ్చినాయి అనుకో, బ్రేకింగ్ డిస్పేటర్లు అయ్యి ఒక అరగంట సేపు కూడా ఆపేస్తాయి కొన్నిసార్లు రోడ్లు, అవి అడ్డం వచ్చినాయంటే ఆగిపోవాల్సిందే. ఈ ఆత్మ పైకి పోయేటప్పుడు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, వాళ్లే ఆకాశ మండలంలో తిరిగే దురాత్ములు అన్నాడు. అట్లి మనం పోరాడున్నది
ఎవర్ తో చెప్పండి బైబిల్ చదివితే కదా చెప్పండి హ మనం పోరాడునది ఆకాశమండలంలో తిరుగు దురాత్మ శక్తులతో పోరాడుతున్నాము మన ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు అంత పైకి వెళ్ళేటప్పుడు అక్కడ దాటి గెలుచుకొని పైకి పోవాలి మూడో ఆకాశానికి వెళ్ళింది ఆత్మ పైకి వెళ్ళింది కనులు పైకి ఎత్తడమే కాదు కనులు పైకి ఎత్తడమే కాదు స్వరాన్ని పైకి ఎత్తి మాట్లాడటం తల పైకి ఎత్తడం కాదు చేతుల పైకి ఎత్తడం కాదు ఆత్మని హృదయాన్ని కూడా దేవుని వైపుకి ఎత్తడమే కాదు ఆత్మను కూడా దేవుని వైపుకి ఎత్తాలి ఒకరోజు వస్తుంది రెక్కలతో ఆకాశ మగరంలోకి రెక్కలతో దేవుడు మేఘాల మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఎగిరి పైకి వెళ్ళిపోతాం అంతే ఊపిరాల ఇక్కడే ఉందాం అనుకుంటున్నారు ఇంకా ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఏమేస్తాం మనం రెప్పపాట్లు ఆయన వలె మారి పైకి ఎగిరిపోతాం మన భూ సంబంధం కాదు అందుకని మనం ఎప్పుడు మన కలుసు ఎప్పుడు పైకే ఉండాలి ఎప్పుడు మనం పర సంబంధం కానీ భూ సంబంధం కాదు మన పర సంబంధం కానీ భూ సంబంధం కాదు కొంతమంది అయితే అన్న మందిరానికి రాకపోతే చాలా బాధపడుతున్నాన్న చాలా బాధపడుతుంది నేను మాత్రం ఈ కరోనాలో కూడా దేవుని సన్నిధిని ఎంజాయ్ చేసి ఆనందిస్తున్నాను ఆ రూమ్లోనే అంటే కొంతమందికి ఏంటంటే అందరు వచ్చి అందరిని ఒకరినొకరు చూసుకొని ఒకరినొకరిని పలకరించుకొని వదిన బాగుందా కోడలు బాగుందా అల్లుడు ఎట్టున్నాడు కాలుతూ కొట్టాడా అమ్మాయికి ఎన్నో నెల ఇవన్నీ చర్చికొచ్చి తెలుసుకుపోతే కానీ వాళ్ళకి ఆరాధన కూర్చిపోయినట్టు ఉండదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద మున్సిపాలిటీ లారీ తిరుగుతుంటుంది అది ఎక్కడ కుప్పతోటి ఉంటే అక్కడ ఆగుతుంది పాల లారీ ఉంది అది ఎక్కడ ఆగుతుంది ఎక్కడ ఆగుతుంది పాల లారీ పాలు పిండి పోస్తుంటుంది చూడు వాళ్ళ దగ్గర ఆపి మొత్తం తీసుకుని అలా పోసుకొని పోతుంది పాలు లారీ పల్లెటూరులో పాలు పోసే వాళ్ళందరి దగ్గరికి వచ్చి పోసుకుని వెళ్ళిపోతుంది అది తీసుకెళ్ళిపోయి మిషన్లో పెట్టి వెన్న అంతా తీసేసి మళ్ళీ మనకి మన తెచ్చి అమ్ముతుంది వెన్న అమ్ముకుంటుంది మళ్ళీ మనకి పాలు నీళ్ళు వెన్నలేని పాలు మనకు అమ్ముతుంటుంది పాల బండి పాల దగ్గర ఆగుతుంది అర్థమైందా మున్సిపాలిటీ బండి కుప్పతోటి కాడ ఆగుతుంది అర్థమైందా ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత గుంపులు గుంపులుగా నిలబడ్డారనుకో వాళ్ళెవరు వాళ్ళెవరు కార్పొరేషన్ మున్సిపాలిటీ కుప్పతోటి అయిపోగానే చక్కగా నిదానంగా వెళ్ళిపోయింది మరలా 10 గంటలకి ఆరాధన ఉంది ఇంకోటి 10 గంటల ఆరాధనలో కూడా కూర్చున్నామంటే కూర్చొని పంపిస్తాం బయటకు ఇప్పుడు అందరు చిన్నగా వెళ్ళిపోవాలా ఇది మొత్తం మళ్ళీ శుభ్రం చేసి గంట లోపల మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేస్తాం కింద కూర్చోబెట్టినందుకు మీరేం బాధపడబాకండి ఇట్ట చాపుల మీద గీతలు గీయలేక కింద కూర్చోబెట్టాం ఆత్మ ఏం చేయాలా చెప్పండి ఉన్నతంగా పైకి వెళ్ళిపోవాలది ఇక్కడే శరీరం ఉన్నా అది గాల్లో తేలి పైకి పోతా ఉన్నారు ఆత్మను ఆనందించాలి మన దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆయనని మీకు ఇళ్లల్లో కూడా ఎట్టే మూతికి పెడితే భలే ఉంటుంది మాట్లాడుకుంటా చెప్పండి ఏం చేయాలా ఆత్మతో సత్యముతో ఆరాధించాల ఆత్మ పరవశించాల ఆనందించాల మనకు ఆ రెక్కలు పైకి ఎగిరే రెక్కలు దేవుడిస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆ పాటలు అదే రాశాను నేను ఏది ఆత్మీయాత్రలున ఏ చరణం అది
పక్షిరాజు వలే కిందకే గురుట కాని పెట్టచ్చు కదా, పక్కరికి పోయేదానికని రాయొచ్చు కదా, పైకే ఎందుకు రాశాను? పైన యుగయుగాలు పైన యుగయుగాలు ఆయనతో ఉండబోయే ఒక రాజ్యం మనకుంది. నిరీక్షణ లేని వాళ్ళు వీటన్నిటికీ భయపడతారు. అర్థమవుతుందా? పిరికితనం పెద్ద మరణంతో సమానం. పిరికితనం క్షణక్షణం చేస్తాడు, ధైర్యవంతునికి చావే లేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగని చెప్పి జనాల మధ్యలో పోయి తిరగద్దు. ఎప్పుడైనా చెప్పాడు పిరిగివాడికి, ఒకసారి వాక్యం చెప్పాను నేను, భూమి దాని విశాలత మన దేవునిదే అని ప్రసంగం చేశా. నా దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్ టికెట్ లేకుండా రైలు ఎక్కాడు. టీసీ వచ్చి టికెట్ అడిగితే భూమి దాని విశాలత మా తండ్రిదే అంటున్నాడు. వాడికి వాక్యం అట్ అర్థమైంది. మరి నన్నేం చేయమంటే, భూమి దాని విశాలత నా తండ్రిదే అన్నాడు. ఒరే వీళ్ళ నాయన ఉన్న రైల్వే మినిస్టర్ ఏమో అనుకున్నాడు వాడు. ఎవర్రా మీ నాయన పేరంటే యేసుప్రభు అన్నాడంట. యేసుప్రభు అయితే అయ్యాడు, డబ్బులు కట్టాడు. నాకు డబ్బులు లేవు అన్నాడు. మా నాయన ఫ్రెడీ పాల్ అన్నాడంట వాడు. అక్కడ దాకా ఎందుకు? ఏడు నుంచి వచ్చేటప్పుడు ఒకసారి ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటో యాక్సిడెంట్ అయితే అక్కడ అది పోలీస్ కేసు అయింది. ఆటో ఎదుటోడు వచ్చి వాడే కొట్టుకున్నాడు మన స్కూటర్ను, ఆటో నుంచి కొట్టేశాడు. అప్పుడు కొత్తగా వచ్చున్నాడు ఇజ్రాయెల్ గారు. ఆ పోలీస్ స్టేషన్లో మీ నాయన పేరు చెప్పమంటే ఫ్రెడీ పాల్ అని చెప్పి, మీ నాయన పేరు చెప్పి రాసుకుంటానంటే ఫ్రెడీ పాలు ఇదిగో ఓసన్న మందిర్లో పాస్టర్ అని చెప్పాడు. ఇంకా మేలు మీ అమ్మ పేరు అడగల. వాడు ఏం పేరు చెప్పిండేవాడు వాళ్ళ అమ్మ పేరు, మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు అడిగింటే ఆ పోలీసు వాడు నాయన పేరు మాత్రం అడిగాడు. మీరు ప్రాక్టీస్ చేయండి, మన ఆత్మ ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళిపోద్ది. అపోస్తలైన పౌలు మూడో ఆకాశం దాకా పోయాడు. తలపైకి ఎత్తండి ఒకసారి, చేతుల పైకి ఎత్తండి, గొంతుతో ఒకసారి అలేలు అనండి. ఇంకేముందాడా? తలపైకి ఎత్తారు ఆత్మలో హృదయంతో. కళ్ళు పైకి ఎత్తండి ఒకసారి. కనబడితే ఆయనే కనబడాలి మనకి, ఇంకెవరు కనబడదు. మీకు ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక ఉన్నతమైన అనుభవం దేవుడు మనకిచ్చాడు. ఆ అనుభవంతో మనం ముందుకు సాగాలి. ఈ లోకంలో ఉన్నవి దేనికి పనికిరావు, అక్కరికి రావు, దేనికి పనికి. కరెక్ట్గా 10 నిమిషాలు ఉంది. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమని నన్ను అడగబాకండి. చేయను, అర్థమైందా? చేయను. కొంతమంది ఉంటారు తలకాయ మీద చేయి పెడితే కానీ బోరు. ఈరోజు ఇక ప్రాక్టీస్ చేయండి. మీరు అట్లాగా వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకొని చేతి కానికిచ్చిపోతే కానీ వీళ్ళకి మనసు ఎంత ఉండదు. ప్రభు వల్ల ఆరాధన ఇప్పుడల్లా ఉండదు. నేను అనౌన్స్మెంట్ చేస్తాను. గ్లాసులు అవి తెప్పిస్తున్నాను మెడ్రాస్ నుంచి. ఇక మీదట మన మందిరాల్లో ప్రభు వల్ల ఆరాధన గ్లాసుల్లో ఇవ్వబడుతుంది. సుమారు 5,000 ఆర్డర్ ఇచ్చాను, వస్తున్నాయి. అందరి గ్లాసుల్లోనే ఇవ్వబడుతుంది ద్రాక్షరసం, రొట్టె కూడా తయారు చేసి మీకు ఇస్తాం. ఇప్పుడు మీరు ఆవేశపడి అడగండి ప్రభు వల్ల ఆరాధన ఇచ్చేసేయండి అని. గవర్నమెంట్ కూడా మాకు ఆర్డర్స్ ఇచ్చిండదు, అట్లా పనులు చేయబాకండి ఇప్పుడల్లా అని, పరిస్థితిని బట్టి. ఎవరైనా మాకు ప్రభు వల్ల ఆరాధన ఖచ్చితంగా కావాలన్నవాళ్ళు, మీరు ద్రాక్షారసం రొట్టి ఇంటికాడిని తెచ్చుకోండి, నేను ప్రార్థన చేస్తా తినేసిపోతా ఉండండి. ఇక్కడ నేను ఇప్పుడు ఇవ్వను, అందరికి ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న వైరస్ను బట్టి జాగ్రత్తగా మేము చేయాల్సిన పనులు మేము చేసి
ఇస్తా ఇప్పుడు కూడా మీరు వచ్చేటప్పుడు అన్ని కార్యక్రమాలు మీకు ఫీవర్ చూసుంటారు చూసారా మీదకి చూసే లోపల పంపిస్తారు ఎవరికైనా ఫీవర్ ఉండిందంటే వెనక్కి పంపిస్తారు మీతో ఎవరు వచ్చినా కానీ వెనక్కి పంపిస్తారు మీరు ఇంటికి వెళ్ళండి ఇంట్లో ఉండండి ఇక్కడికి రావద్దు అని చెప్తారు వాళ్ళు ఎవరిని మీరు ఎదిరించకూడదు మీ కొరకే మన కొరకే ఆయన పెట్టా వాళ్ళని ఎదిరిస్తే నన్ను ఎదిరించినట్టే సంఘబద్ధలను పెట్టున్నాను వాళ్ళని మీరు ఏమైనా అన్నారనుకో నన్ను అన్నట్టే అర్థమైందమ్మా మీరు చాలా చెప్పిన మాట వింటారు జాగ్రత్తగా అది మీరందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ అట్టే లేచినప్పుడుకోండి కొద్ది నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం మీరు ఎక్కడున్నోళ్ళు అక్కడ లేచి నిలబడుకున్న వాళ్ళు మీ తల పైకెత్తి కన్నులు పైకెత్తి చేతులు పైకెత్తి పక్కన వాళ్ళకు తగలకుండా అమర్యాదగా కాకుండా చేతులు పైకెత్తి అర్థమవుతుందా హృదయాన్ని పైకెత్తి ఆత్మని ఆయన వైపుకి తిప్పి తలను పైకెత్తి మీ స్వరాన్ని దేవుని వైపు తిప్పి అర్థమవుతుందా మీ కన్నులు పైకెత్తి ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 రకాల అనుభవాల్లో మీరందరూ ఇప్పుడే ఇక్కడే మీ ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో చక్కగా దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండండి ఓసన్న 2 చేతులు పైకెత్తి ఎవరు ప్రార్థన చేయట్లేదు ఎవరు ప్రార్థన చేయట్లేదు నోలు తెలిసి చేయట్లేదు ఎక్కడున్నోళ్ళు అక్కడ నోళ్ళు తెచ్చు నోళ్ళు తెచ్చు మన దేశంలో ఈ కరోనా వ్యాధి కంటికి కనబడకుండా పోవాలి ఆమె చెప్పండి మనమందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు దేవుడు కార్యం చేయాలి దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయాలి దేవుడు కార్యాన్ని చేయాలి నోడు తెచ్చు నోడు తెచ్చు ఎన్నో కుటుంబాలలో తల్లును పోగొట్టుకొని తండ్రులు పోగొట్టుకొని అనారోగ్యంతో ఎంతోమంది బాధలతో ఉన్నారు ఆ కుటుంబాలన్నిటి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయండి ఆ కుటుంబాలన్నిటి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయండి ఆ కుటుంబాలన్నిటి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయండి ప్రభువా 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 మా దేశాన్ని ప్రభువా మా ప్రజలని యేసయ్యా మా బిడ్డలని కాపాడనయ్యా ఏ ఒక్కరు నశించిపోకూడదయ్యా ఏ అపాయము నీ గుడారమునకు రాదని సెలవిచ్చిన దేవుడా దేవుడా మా బిడ్డల్ని కాచి కాపాడండి మా బిడ్డల్ని కాచి కాపాడండి అయ్యా అయ్యా ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా ఏసయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా ఏసయ్యా కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా మా ప్రజల్ని కాపాడండి అయ్యా మా దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడండి అయ్యా మా నాయకుల్ని కాపాడండి అయ్యా ప్రాంతాన్ని కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా యేసయ్యా 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 ప్రార్థన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నోరు తెరవండి నోరు తెరవండి ఏ గుమ్మానికైతే రక్తం పోయబడి ఉందో ఆ గుమ్మంలోనికి సమాహారం ప్రవేశించలేదు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ గుమ్మానికి మన దేశానికి అది రక్తాన్ని ప్రోక్షించి 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 అద్భుత కార్యాన్ని చేయ దేవుడు సజీవుడు శక్తి కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభువా 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 ప్రభువా
ఏసయ్యా ఆకాశమందు మీరు తప్ప మాకు ఎవరు ఉన్నారయ్యా ఏసయ్యా 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 హృదయంలో ప్రార్థన చేయండి, ఆత్మతో ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రభువా ఎంతో మంది చనిపోతున్నారయ్యా, మా సమకాలీకులు ఎంతో మంది చనిపోతున్నారయ్యా, మా ప్రజల్ని కాపాడండియ్యా. మా బిడ్డల చుట్టూ కంచి వేసి కాపాడండియ్యా, ఈ రెక్కల నీడలో కంచి వేసి కాపాడండి ప్రభువా, 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 ప్రభువా.